ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత పేరు మారుమోగిపోతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం రాజకీయం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారంటూ టీడీపీ నిత్యం ఆరోపణలకు దిగుతోంది. నేతలు పార్టీని వీడడం వెనుక కుట్ర ఉందంటూ అధికార పార్టీ నేత ఘాటు విమర్శలు చేస్తున్నాయి. దీనికి ప్రతిగా ఏపీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్లో ఇదంతా భాగమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏపీ రాజకీయాలతో నేరుగా సంబంధం లేకపోయినా టీఆర్ఎస్ అధినేత పేరు నిత్యం రాష్ట్రంలో వినిపిస్తోంది. ఎన్నికల వేళ కేసీఆర్తో కలిసి వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందంటూ టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వీడడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వ హస్తం ఉందని తెలుగుదేశం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో ఆస్తులు వ్యాపారాలు ఉన్న నేతలను బెదిరించి వైసీపీలోకి పంపుతున్నారని సీఎంతో సహా టీడీపీ నేతలు అంతా విమర్శలు చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్, మేడ మల్లికార్జున్ రెడ్డి వంటి వారు పార్టీ మార్పు వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఏపీలో టీడీపీని అస్థిరపరచడానికి హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని పదే పదే ఆరోపణలు చేస్తుంది టీడీపీ. పోలవరాన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్తో జగన్ ఎలా కలిసి నడుస్తారని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఎవరైతే హైదరాబాద్ లో ఆస్తులున్నాయో ఆ ఆస్తులను ఆధారంగా చేసుకుని వాళ్ళని మనకు వ్యతిరేకంగా ప్రేరేపించే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు, ఎంపీలను బెదిరిస్తున్నారు. మీరంతా కూడా మేము చెప్పినట్టు చేయాలని అక్కడి నుంచి మళ్ళా కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. జగన్ చేసేటువంటి ప్రయత్నం మెయిన్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ని టీఆర్ఎస్ కి మార్టిగేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ కానీ టీఆర్ఎస్ చేతిలో పెడితే టీఆర్ఎస్ ఇక్కడ ఉండేటువంటి సహజ వనరులు కానీ ప్రజలకు అందవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి ఈనాడు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని నిలిపివేయటానికి ఇవన్నీ కూడా ఫలిస్తాయనేటువంటి ఒక దుర్బుద్ధి ఈనాడు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క జగన్ పాత్రలో. ఏపీలో తెలుగుదేశం పార్టీలో ఉండి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్న మరికొంతమంది పైన ఒత్తిళ్లు ఉన్నాయని టీడీపీ నమ్ముతోంది. రానున్న రోజుల్లో మరికొంతమందిపై ఈ ఒత్తిళ్లు పనిచేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. మేడ మల్లికార్జున్ రెడ్డి తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ కు హైదరాబాద్లో విద్యాసంస్థలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం నుండి బెదిరింపులు ప్రలోభాలు వచ్చాయని అందుకే వారు పార్టీ మారారు అనేది టీడీపీ వాదన. అయితే దీనిపై వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తుంది. అభద్రతలోనే చంద్రబాబు టీడీపీ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారని అంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి వారి ఆస్తులకు కేసీఆర్ కు సంబంధం ఏంటి? ఆయన ఏ విధంగా ఇక్కడ వారిని బెదిరిస్తున్నాడు? అసలు ఏమైనా అర్థం ఉందా ఈ ఆర్గ్యుమెంట్ లో? చంద్రబాబు నాయుడు చేసే ఆర్గ్యుమెంట్స్ ఎంత పిచ్చిగా ఉన్నాయంటే, కేసీ మీరు 10 ఏళ్ళు ఇక్కడ మనకు ఉండేటువంటి హక్కు ఉంది. మరి మీరు 10 ఏళ్ళు కాకముందే పరిగెత్తిపోయారు, మొదటి సంవత్సరంలోనే పరిగెత్తిపోయారు. కేసీఆర్ మిమ్మల్ని బెదిరించాడా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, కేసీఆర్ ఏమైనా మిమ్మల్ని బెదిరించాడా? మీ పార్టీ ఖాళీ అయిపోతుందని ఇటువంటి వైల్డ్ అలిగేషన్స్, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వదంతులు చూపిస్తున్నాడు. అమరావతిలో జగన్ గృహప్రవేశానికి వస్తానని కేసీఆర్ చెప్పారు. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఒకవేళ కేసీఆర్ అమరావతిలో జగన్ గృహప్రవేశానికి వస్తే దానిపై మరింత చర్చ జరిగేలా చేయడానికి టీడీపీ సిద్ధమవుతుంది. టీఆర్ఎస్ అధినేత చెప్పిన రిటర్న్ గిఫ్ట్ వ్యవహారం అమల్లోకి వచ్చిందని, తమ నేతలను బెదిరించి పార్టీ వీడేలా చేయడం అందులో భాగమేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.